ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ థర్స్డే ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ గురువారం రోజు ఈ మాఘమాసంలో వచ్చే మొదటి గురువారం రోజు ఈ ముడుపు విలువైనదమ్మా నీ ముందు ముడుపు ఉంచాను ఈ ముడుపుని తాకు దీనిని గనుక నువ్వు చెప్పినట్లు చేస్తే నువ్వు నీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీకు తప్పక అందిస్తాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు ఏదైతే కావాలి అని ఆశపడుతున్నావో అది నీ జీవితంలో ఏదై ఏదైతే లోటుగా ఉంది అని నువ్వు భావిస్తున్నావో అది నేను భర్తీ చేస్తానమ్మా ఎప్పుడైతే నువ్వు ఈ ముడుపుని తాకావో అప్పుడే నిన్ను అదృష్టవంతురాలని చేసేశాను ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయాయమ్మా ఈ మాఘమాసం నీ జీవితంలో కొత్త వసంతాలను తీసుకొస్తుంది తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలకు కారణం ఎన్ని ఉన్నా కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా కోరుకున్న ఉద్యోగంలో నువ్వు చేరాలన్నా లేదంటే పిల్లలు కలగాలి అన్నా ఇలా ఏ భక్తురాలు అయితే ఆరాటపడుతూ ఉంటుందో ఆ భక్తురాలికి ఈ మంచి అవకాశాన్ని అందిస్తున్నాను అంతేకాకుండా నా బిడ్డకు వ్యాపారంలో లాభం లేనే లేదు ప్రతిసారి నష్టాలు కూరుకుపోతున్నాను బాబా అని నా భక్తురాలు ఎప్పుడైతే నన్ను పదే పదే వేడుకుంటుందో వీటన్నింటికి కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుందమ్మా ఇది ఇది గనుక నేను చెప్పినట్లు నీ ఇంట్లో నువ్వు చేసుకున్నట్లయితే నీ జీవితంలో మీరు ఊహించని విధంగా మారబోతుంది బిడ్డ దీన్ని ఆచరించు తల్లి తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే నిన్ను బాధ పెట్టిన వారు అయినా సరే నిన్ను చూసి అభినందించేలా చేస్తాను అంతేకాకుండా నీ జీవితంలో నీ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉన్నా కుటుంబ సభ్యులతో సతమతం అయిపోతున్న సమస్యలతో నువ్వు దిగులు పడిపోతున్నా సరే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్నా ఎన్నో సంవత్సరాలు అయినా సరే పిల్లలు లేక మీరు పిల్లల కోసం పోరాడి పోరాటి విసిగిపోయి ఉన్న బాబా నా ఈ జీవితంలో ఈ జీవితం మీద విరక్తి కలిగింది బాబా అని నా భక్తురాలు నన్ను వేడుకున్నట్లయితే ఏ విధంగా ఎదురు చూస్తున్నారో ఆ బాధను తట్టుకోలేక నా జీవితం ఇంతేనా అని ఎదురు చూస్తూ ఉంటుందో అలాంటి నా బిడ్డకి ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే పట్టరాని సంతోషం వేస్తుందమ్మా అలాంటి శుభవార్తను నీకోసం నేను తీసుకుని వచ్చాను నీ జీవితం ఎలా మారుతుంది అని దిగులు పడకుండా ఇకపై నీకు అన్నీ శుభవార్తలేనమ్మా అన్నీ కూడా శుభశకునాలే తల్లి అలాగే నా బిడ్డ బాగా చదువుకోవాలి నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఉన్నత స్థాయికి వెళ్తాదో లేదో అని దిగులుగా ఉన్నావు కదా ఆ దిగులంతా నేను దూరం చేస్తాను తల్లి ఇలా తీరని కోరికలు ఎన్ని ఉన్నా సరే అంటే మీ జీవితంలో ఎవరైనా ముఖ్యమైన వారు ఉంటే అందరూ బాగుండాలి వారి జీవితంలో మంచి స్థాయికి రావాలి అని మీరు ఎప్పుడైతే ఆరాటపడుతూ ఉంటారో మంచి స్థాయికి వస్తారు వెంటనే విను నేను చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారం చెయ్యి తల్లి మనిషి జీవితంలో బాధలు అనేవి తప్పవు ఆ బాధల గురించి తప్పించుకోవటానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో నిన్ను పంపిస్తూ ఉంటారు ఇది నీ సాయి తండ్రి నీ కోసం అందిస్తున్న గొప్ప అవకాశమమ్మా అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే ఈ ముడుపుని తాకారో నా బిడ్డలందరూ కూడా సంతోషం కోసమే ఆరాటపడుతూ ఉంటున్నారు ఎక్కడా సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంతేకాదు తల్లి నీ భవిష్యత్తు నీ జీవితంలో నువ్వు అనుకున్న విధంగా నీ చేతుల మీదుగా తీర్చిదిద్దుకుంటావు తల్లి అంత శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను నువ్వు అనుకున్నవి సాధించాలి అంటే ముందు నీ కృషి పట్టుదల నీ దృఢ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తగ్గించుకోవద్దమ్మా ఏదైనా సరే సాధించాలి అని పట్టుదల ఎదురుతో ఎదురు చూస్తూ ఉండు సరైన మార్గాన్ని నేను నీకు కల్పిస్తాను ఇలాంటి మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఒక విషయం పెట్టుకో నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ఒక్కసారైనా నా నామాన్ని స్మరించు ఎప్పుడైతే నేను ఇక్కడ ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటావో వెంటనే నేను ఉన్నాను అని నీకు ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని కల్పిస్తాను అది ఒక విగ్రహం రూపంలోనైనా సరే ఫోటో రూపంలోనైనా సరే నీ కళ్ళ ముందుకు నేరుగా వచ్చైనా కనిపిస్తాను కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో తల్లి ఎవరైతే ఈ మాఘమాసం నెలలో ఈ గురువారం మొదలు పెడతారో ప్రతి ఒక్కరి భక్తుని ఇళ్లల్లో ఈ ముడుపు ఉండాలి అని చెప్పి బాబాగారు కోరుకుంటున్నారు మాఘమాసం మొదటి గురువారం చాలా మంచి రోజు మాఘమాసంలో పుణ్యకారం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది ఈ గురువారం రోజు ముడుపు కట్టడానికి మనం కావలసిన వస్తువులు ఏంటి అంటే ఒక పసుపు క్లాత్ గుప్పెడు శనగలు పదకొండు రూపాయి నాణాలు కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఇవన్నీ ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని దానిపై ఒక పసుపు క్లాత్ అనేది ఉంచి దాని లోపల పదకొండు రూపాయి నాణాలు గుప్పెడు శనగలు కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షంతలు వేసి ముడుపుగా కట్టి ఉంచాలి ఇలా కట్టిన ముడుపుని బాబా ముందు ఉంచి మనం బాబా అష్టోత్తర నామాలన్నీ కూడా చెప్పుకొని బాబాకి మన గట్టి సంకల్పాన్ని చెప్పుకొని మనం నమస్కరించుకున్నట్లయితే ఇలా మనం ప్రతి ఒక ప్రతి గురువారం రోజు ఒక తొమ్మిది గురువారాలు ఇలా చేసి ఈ ముడుపుని మనం తర్వాత పదో గురువారం రోజు తీసుకెళ్ళి మనం ఏదైనా గుడిలో కానీ పెట్టొచ్చు లేదంటే గుడిలో ఎవ్వరూ తీసుకోలేదు ఏ స్వామీజీ కూడా తీసుకోలేదు అంటే దానిని మనం తీసుకొచ్చి ఇంట్లోనే ఆ ముడుపుననేది విప్పేసి శలగలు నానబెట్టి ఏదైనా ఆవుకి ప్రసాదంగా పెట్టచ్చు పదకొండు రూపాయలను మనం మార్చి కొంచెం బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఇలా కొనేసి ఎవరికైనా పిల్లలకైనా పంచవచ్చు లేదంటే మనం లేని వాళ్ళకి దానంగా కూడా ఇచ్చేయచ్చు ఇలా చేసి చూడండి తప్పకుండా బాబా ఆశీర్వాదం అనేది మనకు దొరుకుతుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది సాయి భక్తులు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్